ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. హిజ్కియా దేవుని యందు ఎంతో నమ్మకము భక్తిగల రాజయుండెను. అయితే ఇతరులకు భిన్నముగా ఇతనికి మాత్రమే తాను మరణించబోచున్నట్లు వర్తమానమును దేవుడిచ్చెను. తనకు మరణము సమీపించబోచున్నదను వర్తమానము విన్న హిజ్కియా రాజు ఎంతో కలవరపడి తాను భూమి మీద ఇంకా కొంతకాలం జీవించుటకు ఆయుష్ను ఇవ్వమని దేవుని ప్రార్థించాడు. అతని ప్రార్థనకు జవాబుగా 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు అతనికి పొడిగించాడు. అయితే చింతింపవలసిన విషయం ఏమనగా, ఈ ఆయుష్ పొడిగింపు హిజ్కియాకు విషాదమునే కలిగించింది. ఒకవేళ అతడు ఈ 15 సంవత్సరములు జీవించక మరణించి ఉండిన ఎడల మంచి పరిపాలన చేసి మంచి ముగింపు కలిగిన ఏకైక రాజుగా చరిత్రలో మిగిలేవాడు. తాను పొందిన స్వస్థతను బట్టి తనను అభినందించుటకు వచ్చిన బబులోను రాజు యొక్క దూతలకు తన ఐశ్వర్యమునంతయో చూపించుట వలన హిజ్కియా ఘోర తప్పిదము చేశాడు. మరియు అతనికి ఆ అదనపు ఆయుష్కాలంలోనే మనష్షే జన్మించాడు. చరిత్రలో మనష్షే అత్యంత భక్తిహీనుడైన రాజుగా మిగిలిపోయాడు. తరువాత దేవుని కృపను బట్టి మనష్షే మనస్సు మార్చుకొని చెడుతనం మానుకున్నాడు. అయితే అందులో హిజ్కియా యొక్క ప్రమేయం ఎంతమాత్రమో లేదు. తన చిత్తమును మార్చుకొనుమని దేవుని వేడుకొనుటకు బదులుగా ఉన్నపాటున ఆయన చిత్తమునకు లోబడిచినచో హిజ్కియాకు ఎంతో మేలై ఉండును కదా. హిజ్కియా వలె దేవుని చిత్తమును కాదనక ఆయన చిత్తమునకు లోబడి ఉండుట మనకు ఎంత మేలు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని కృపను నిర్లక్ష్యం చేయకు, దేవుని చిత్తమునకు లోబడుచున్నావా? ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం, నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకును. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనం. నీవు మీ బిడ్డలమైన మా ఎడల చూపిస్తున్న ప్రేమ కనికరం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీవు మాకు అనుగ్రహించిన మంచి ఆరోగ్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారిని మీ దయగల హస్తముతో ముట్టి వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. మరణపాయ స్థితిలో హాస్పిటల్స్లో ఉంటూ ట్రీట్మెంట్ పొందుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రశస్తమైన రక్తాన్ని వారిపై ప్రోక్షించి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. జన్మదినాలు జరుపుకొనిచున్న వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలమంతటిలో మీరు వారికి అనుగ్రహించిన భద్రత కొరకు వందనాలు. రానున్న సంవత్సర కాలమంతటిలో వారికి కాపుదల భద్రత జయమును అనుగ్రహించండి. ఉద్యోగం చేయించిన వారి కొరకు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురుచూస్తున్న వారికి సంతానమును అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మంచి ఆరోగ్యంతో నింపి మీ రెక్కల క్రింద భద్రపరచండి. చదువుకొనిచిన బిడ్డలకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. సమాజంలో ఉన్నత స్థానానికి రాగల భాగ్యాన్ని వారికి దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని నీ దయగల హస్తాల క్రింద భద్రపరిచి కాపాడండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలవబెట్టి మంచి పరిపాలన చేయలాగన వారిని నడిపించండి. మా దేశంలో ప్రపంచంలో శాంతిని నెలకొల్పండి. మీ బిడ్డలమైన మేము అడుగు వాటిని మాకు అనుగ్రహించి మీ రెక్కల క్రింద ఈ దినమంతా కాచి కాపాడండి. ఈ మా మనవులను యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము ఈ దినమంతా మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్.